విశాఖ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులు అఖిల్ రాజేష్ అనే ఇద్దరు విద్యార్థులు కూడా కళాశాలకు పక్కనే ఉన్నటువంటి ఇక్కడ కనబడుతుంది విజువల్స్ లో ఒకసారి అందరూ చూడొచ్చు ఈ చెరువులో స్నానం చేయడానికి వచ్చి ఈ చెరువులో గల్లంతైన పరిస్థితి గల్లంతై ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు ఈ రోజు ఉదయం వారిరువురి మృతదేహాలను పోలీసులతో పాటు గజేతగాళ్ళు వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం మార్చిరికి తరలించడం జరిగింది అయితే కళాశాలకు పక్కనే ఉన్నటువంటి ఈ కృత్రిమ చెరువు అనే చెప్పాలి ఎందుకంటే ఇది కొండవాలు ప్రాంతంలో ఉండేటువంటి చెరువు ఇది క్వారీలో చేసినటువంటి డ్రిడ్జింగ్ కారణంగా ఈ చెరువు అంతా కూడా కృత్రిమంగా ఏర్పడింది ఇక్కడ వచ్చేటువంటి నీరంతా కూడా ఇక్కడికి చేరి ఇది ఒక చిన్న సైజు చెరువు మాదిరిగా మారిపోయిన పరిస్థితి ఇందులో నిత్యం విశాఖ పాలిటెక్నిక్ కావచ్చు విశాఖ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉంటారు సేద తీరుతూ ఉంటారు అలాగే కొంతమంది కూడా ఇక్కడికి వచ్చి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటారు మందు తాగడం కావచ్చు ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇందులోకి దిగి స్నానం చేస్తుంటారు స్థానికంగా మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే తరచూ ఇలాంటి ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయి విశాఖ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడికి రావడం స్నానానికి దిగి గల్లంతయ్యి చనిపోయిన పరిస్థితి గతంలో కూడా నెలకొంది ఇప్పుడు తాజాగా రాజేష్ అఖిల్ అనే ఇద్దరు విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది వారు చనిపోవడానికి ముందు వారికి సంబంధించినటువంటి ఐడి కార్డు ట్యాగ్ను ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు ఆ తర్వాత బట్టలు పక్కన పెట్టి వాళ్ళు స్నానానికి దిగడం జరిగింది స్నానానికి దిగి గల్లంతయ్యి చనిపోవడం జరిగింది చనిపోయిన కొద్ది గంటల తర్వాత గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది కళాశాల యాజమాన్యం కూడా వీరిపై కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అసలు వీరు ఆ సమయంలో బయటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇక్కడికి స్నానం చేయడానికి కళాశాల వాళ్ళు బయటకు పంపించారా లేకపోతే వాళ్ళే క్లాసులకు ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చి స్నానానికి దిగి ఇలా మృత్యువాత పడ్డారా అనే అంశంలో మాత్రం ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బంధువులు అయితే ఒకటే ఆరోపిస్తున్నారు కళాశాల నిర్లక్ష్యం కారణంగానే మా పిల్లలు చనిపోయారు కళాశాల యాజమాన్యం అసలు పట్టించుకోలేదు కళాశాలలో ఉండేటువంటి ఆ సమయంలో బయటకు పంపించిన కారణంగానే మా పిల్లలు చనిపోయారంటూ కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇటు కాలేజీ యాజమాన్యాన్ని కూడా పిలిపించడం జరిగింది స్థానికంగా ఈ చెరువుకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అసలు ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు ఏ సందర్భాల్లో వస్తుంటారు ప్రతిరోజు ఎంతమంది వస్తుంటారు అనేది స్థానికుల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు ఇక్కడికి ఎవరు వచ్చి స్నానం చేయకుండా ఉండేందుకు హెచ్చరికలు బోర్డులు కూడా పెట్టేందుకు పోలీసులు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇద్దరు విద్యార్థుల మృతి పట్ల పోలీసులు అయితే కేసు నమోదు చేసి స్పష్టంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి విశాఖ కాలేజీకి సమీపంలో ఉన్నటువంటి నరవ ప్రాంతంలో ఈ చెరువు ఉంది ఈ చెరువు దగ్గరికి తరచూ విద్యార్థులు రావడం స్నానానికి దిగి ఇలా గల్లంతయ్యి మృత్యువార్త పడడం పరిపాటిగా మారిపోయింది ఎప్పటికైనా కాలేజీ యాజమాన్యంతో పాటు పోలీసులు గ్రామస్తుల సహాయంతో ఇక్కడ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుతున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నరవ నుంచి ఇలా చెరువుకి వెళ్దాం అదే అయిపోయింది కదా ఎగ్జామ్ అయిపోయింది కదా సలగా వెళ్దాం అంటే కొంతమంది వద్దనేసుకున్నాం వద్దనేసుకుంటే ఇంకా మేము బస్సులో బ్యాగులు పెట్టాం బ్యాగులు పెట్టి బస్సులో కూర్చొని లంచ్ తింటున్నాం నిఖిల్ రాజేష్ వచ్చారు ముందుకు వచ్చారు ముందుకు వస్తుంటే ఇంక మేము అలా వచ్చాం ఏమైనా ఒక వెళ్ళి వస్తుంటే ఇలా మధ్యదారిలో ఉన్నప్పుడు ఇలా ఫోన్ చేశారనమాట ఇలా ఫోన్ చేసి ఇలా మునిగిపోయారు మునిగిపోతున్నాడు రాజేష్ నిఖిల్ అనే అబ్బాయి ఫోన్ చేసి మా రాజేష్ వెళ్ళిపోతున్నాడు రండి బేరండి పరిగెట్టుకుని రండి అనగానే ఇద్దరిని కాలేజీ పంపించాం సార్లకి చెప్పండి రాని మేము ఇంకా అలా పరిగెట్టుకొని వచ్చాం ఇక్కడికి వచ్చేసరికి ఇంకా సార్లు అందరూ వచ్చారు ఇంకొచ్చి నిఖిల్ ఇంకా అదే కనిపించలేదు ఇంక ఇక్కడికి వచ్చేసరికి నిఖిల్ కూడా లేడు అంటే అక్కడ ఫ్యాంట్ షర్ట్ మాత్రం ఇక్కడ ఉంది ఇక్కడ చాలామంది ఫ్యాంట్ ఉన్నాయని చెప్తున్నారు కదా లేదు అంకుల్ ఇచ్చాం కదా మేము వచ్చి ఇక్కడికి వచ్చేసి ఇంకా ఇక్కడ ఉన్నాం ఎంతమంది వచ్చారు మీరు మేము ఒక అరౌండ్ 5 మెంబర్స్ దగ్గర వచ్చాం ఇక్కడ మిగతా వాళ్ళు అంటే ఇక్కడ కాలేజీలో ఇంకెవరు లేవు ఇంకా మేము ఉన్నా అంటే ఇక్కడికి వచ్చే మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు
చెప్పాం నేను వెంటనే ఇంకా ఇష్యూ తెలియగానే సార్కి చెప్తే సార్ ఏమో ఫోన్ చేసి చెప్పమంటే చెప్పాం ఫోన్ చేసి చెప్పాం. పెందుదూరు నియోజకవర్గం ఎనభై 8వ వార్డు నరవ గ్రామంలో చాలా దురదృష్టకరమైన విచారకరమైన వార్త. అక్రమంగా ఇక్కడ గత కొన్ని సంవత్సరాల క్రితం క్వారీ తవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం వల్ల ఈ క్వారీలో పైనుంచి కొండల నుంచి వచ్చిన వాటర్కి స్టోరేజ్ అయ్యి ఈ పక్కనే విద్యార్థులు విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్, వరాహ ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా బెహ్రా కాలేజ్ అనే కాలేజీలు సముదాయం దగ్గర విద్యార్థులు చల్లగా ఉంటుందని చెప్పి రావడం, వాళ్ళకి ఈత రాకపోవడం వల్ల ఈరోజు ఇద్దరు భవిష్యత్తు ఉన్న విద్యార్థులను చనిపోయారని ఇంకా నిర్ధారించలేదు. ఇంకా వెతుకుతున్నారు, ఇప్పటిదాకా బాడీలు రాలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి గత 3 నెలల క్రితం కూడా పక్కన ఇంకో క్వారీలో కూడా అదేవిధంగా ఒక వ్యక్తి చనిపోతే డైరెక్ట్గా వెళ్ళి మనం ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా మనం తీసుకువెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజు కూడా అట్లీస్ట్ ప్రమాదకరమైన హెచ్చరిక బోర్డు అనే పెట్టండి, ఇది చాలా లోతైన ప్రదేశం, ఈతకు వెళ్ళొద్దు అని చెప్పి కోవడం కూడా జరిగింది జనసేన పార్టీ తరఫున. ఆ రోజు కూడా ఏం పట్టించుకోకుండా అధికారులు ఈ క్వారీ భూమి మీద వచ్చిన డబ్బులను అయితే సంపాదించుకున్నారు. నాయకులు అయితే వాళ్ళే క్వారీ చేసుకొని డబ్బులు సంపాదించారు. కానీ దీని చుట్టూ ఒక కంచి వేయడం కానీ, అట్లీస్ట్ ఇది ప్రమాదకరమైన ప్రదేశం, దీంట్లో హెచ్చరిక బోర్డులు పెట్టడానికి కూడా ప్రభుత్వం అసలు అడుగైపోవడాన్ని నేను వాళ్ళ యొక్క నమ్మక నిరతకుని వ్యవహరిస్తాను. ఈరోజు ఇద్దరు వ్యక్తుల్ని, ఇద్దరు భవిష్యత్తును, విద్యార్థులను కోల్పోవడం జరుగుతుంది. దయచేసి ఇక్కడైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మొండు వైఖరి మత్తు వదిలి ఇటువంటి చర్యలు జరగకుండా కొన్ని కఠినమైన చర్యలు ఉండేలాగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ భవిష్యత్తున్న పిల్లలకి ఎవరు బాధ్యతలు, ఇది కూడా ప్రభుత్వమే, యాజమాన్యం ఇద్దరు కూడా. ఎందుకంటే కాలేజ్ ఉన్న ప్రదేశంలో వీళ్ళు వచ్చి ఇక్కడ ఈత కొట్టడానికి అసలు కాలేజ్ యాజమాన్యం ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది? వారు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే స్కూల్కి పిల్లలు పంపిస్తాం, విద్యలు పంపిన తర్వాత బాధ్యత అంతా వాళ్ళదే. ఈ సాయంత్రం 5 గంటల వరకు కూడా కఠినమైన చర్యలు యాజమాన్యం మీద, ప్రభుత్వం వారి మీద కూడా తీసుకొని ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వాలు, ఈ కాలేజ్ మాన్యం ఉండాలని మనం కోరుకుంటున్నాం. మార్నింగ్ వచ్చానండి, కాలేజీకి వచ్చిన తర్వాత ఆయన దింపేసి వేరే రారా నీకు అంటే నాకు 1000 రూపాయలు ఫోన్పే చేశాడు. చేసిన తర్వాత రారా ఇంటికి వెళ్ళిపోతా అన్నాను, డాడీని చదువుకుంటాను డాడీ అన్నాడు అంతే. ఇంకా తర్వాత ఇదే విషయం ఇది జరిగి సుమారు నేను మ్యాక్సిమం 12:30 మీ కాలేజీలో ఉన్నాను, నేను మ్యాక్సిమం 12:30 పావుతో కొండదాకా ఇక్కడ ఉన్నాను నేను. ఇది జరిగి 2-3 గంటల పైన అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వచ్చి గజయతకాలను తీసుకురాలేదు. మేము వచ్చి అడిగితే, ఇప్పుడు వచ్చి అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా స్విమ్మర్స్ ఉంటే పంపించమని అడిగాము అంటున్నారు. ఇప్పుడు కూడా చిన్న గేలం వేసి బేరుబాడితో కింద దిగిన వాళ్ళు గేలంకి ఎలా తగులుకుంటారు? ఒంటి మీద బట్టలు లేవు, అలా వాళ్ళే బ్యాగులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసులు ఆ బ్యాగుల మీద ఉన్న శ్రద్ధ, ఆ దిగిపోయిన వాళ్ళ మీద శ్రద్ధ లేదు. స్విమ్మర్స్ తోటి రావాలి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ పాటు వచ్చినాడు, ఇంకెద్దరు ఉన్నారు బయట, ఒకసారి అడగండి వాళ్ళు. వీళ్ళతో పాటు దిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పిలిపిస్తే మొత్తం అంతా బయటపడుతుంది. ఉంటారండి, ఎందుకు లేదు? ఇందులో ఉన్నవాళ్ళు మాత్రం ఇప్పుడు ఇద్దరే ఉన్నారండి. వాళ్ళిద్దరికి వీళ్ళు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జస్ట్ అక్కడ నిలబడి చూస్తున్నారు తప్ప, మేము వచ్చి గజేతకాళ్ళు దగ్గరలో ఉంటారండి, పిలిపించమంటారంటే పిలిపించండి అంటున్నారు. అంటే అలా ఇక్కడ యాక్చువల్గా ఇందులో దిగకూడదు, ప్రమాదకరమైన అనేది ఓ బోర్డో లేకపోతే పెన్సిల్ పెట్టాలి. ఎంతోమంది చనిపోతున్నారని తెలిసి లాస్ట్ ఇయర్ ఇక్కడ లాస్ట్ చాలా మంది చనిపోయారంట, అంతకుముందు అక్కడ పక్కన చనిపోయారంట. అసలు కనీసం ఈ పిల్లలు ఇలా వస్తారు కదా ఇక్కడ ప్రమాద స్థలం, ఇందులో దిగితే చనిపోతారు అనేది ఒక బోర్డు లేదు, ఒక ఫెన్సింగ్ లేదు. అసలు కనీసం ఇక్కడ జరుగుతుంది, ఒకసారి చనిపోయిన తర్వాత రెండోసారి అయినా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మరి ఈ అధికారులు అందరూ ఏం చేస్తున్నట్టు? నెక్స్ట్ మాత్రం ఈ కాలేజ్ మాత్రం చాలా దారుణం ఉంది మీ పరిస్థితి మొత్తం అంతా. ఇంత దారుణంగా పిల్లల కోసం అంత అసలు శ్రద్ధ లేదంటే చూడండి, అంత ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోవట్లేదంటే వచ్చి ముక్కుబడిగా అక్కడ వచ్చి నిలబడి చూస్తున్నారు. ఆ బ్యాగులు దొరికాయి, ఆ బ్యాగులు పట్టుకుని ఆ పట్టుకెళ్ళి లోపలికి వెళ్ళాను ఆయన చెప్తున్నాడు. కాలే యాజమాన్యం కూడా ఏం పట్టించుకోలేదు ఇక్కడ. విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్, విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ మల రాజేష్ 3EE గ్రూప్. ఈరోజు లైబ్రరీది ఏదో బుక్స్ చూడడానికి వచ్చాడండి. యాక్చువల్గా సెలవు ఇవ్వాలి కానీ లైబ్రరీ బుక్స్ కోసం వచ్చాడు. ఇలా జరిగింది 17 ఇక్కడ సెకండ్ ఇయర్ ఇయర్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ 3rd ఇయర్ కావచ్చు. 3EE అండి. కాలేజీ మేనేజ్మెంట్ కూడా బాగాలేదు, కాలేజీ మేనేజ్మెంట్ కూడా బాగాలేదు. 5 వచ్చారు, 5 ఎవరో తెలీదు, ఇద్దరు మిస్ అయిపోయారు, ఉన్న 3 ఎవరో తెలీదు. డిపార్ట్మెంట్కి ప్రిన్సిపాల్ ప్రసాద్ అట్టెవరో ఇంకా రాలేదు, ఇప్పుడు వచ్చి రాలేదు ఆయన. మరి ఏం చేస్తారో చూద్దాం, అది కూడా